వందల ఎమ్మెల్యే ములాఖత్తులు అని జైలు దగ్గరికి వెళ్తూ నేను చంద్రబాబు గారిని హెచ్చరిస్తున్నా అంటూ పదే పదే విమర్శలు చేస్తున్నారు. ఏం చేద్దాం అంటావు? ఏం చేద్దారంటా? అదే నేను చెప్పేది కాదు, ఇట్లే మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలని, రాజకీయ ముసుగులో కరుడు కట్టిన నేరస్తులు వచ్చి రాష్ట్రాన్ని లూటీ చేసి, ఆ లూటీ చేసిన డబ్బులతో ఎక్కడికక్కడ బ్రైవింగ్ ఇచ్చేసి వ్యవస్థలకే ఒక ఛాలెంజ్గా తయారైపోయారు. అది ఒక సమస్య ఉంది నాకు ఇక్కడ, మీరు గుర్తుపెట్టుకోవాలి. వ్యవస్థలు 5 ఏళ్ళు సంపాదించిన డబ్బులుంది, ఏ వ్యవస్థలైనా కొనే శక్తి ఉంది, ఆ వ్యవస్థను కొనే పరిస్థితికి వస్తారు. అందుకే మార్నింగ్ కూడా బ్యాంకర్స్ అని చెప్పాను, 200-500 రూపాయలు రద్దు చేయండి, క్యాష్లెస్ విలేజెస్ ఉండేట్టుగా ఎక్కడ చూసినా డిజిటల్ కరెన్సీ ప్రమోట్ చేయండి మీరు అని చెప్పాం. అవన్నీ ఏంటి మనం చెప్పేటప్పుడు లాంగ్ టర్మ్లో ఒక వాల్యూ బేస్డ్ ఇవన్నీ, కానీ ఇప్పుడు ఎట్లా ఫేస్ చేయాలి? ఇవన్నీ ఉంటాయి. ఎవరు ఎన్ని నడిచినా, ఎన్ని బెదిరింపులు చేసినా ఐఎమ్ వెరీ క్లియర్, ఎవ్వరు కూడా నేరస్తులు తప్పించుకోలేరు, అవినీతి పనులు తప్పించుకోలేరు. ఎక్కడ విక్టిమైజేషన్ ఉండదు ఈ గవర్నమెంట్లో. ఈ గవర్నమెంట్లో ఒకటే ఉంటుంది, ఫర్మ్గా ఉంటుంది గవర్నమెంట్, ఎవ్వరికి భయపడదు, సిస్టమేటిక్గా ఉంటాం. ఎవరు తప్పు చేసినా, ఎవరు రాజకీయ ముసుగులో బెదిరించాలన్నా ఆ బెదిరింపులకు ప్రభుత్వం భయపడదు. సార్, ముఖ్యంగా కరెంటు బిల్లులు చూపించి సంక్షేమ పథకాల్లో కూడా కోత విధించారు గడిచిన 5 ఏళ్ల కాలంలో. అంటే 500 రూపాయల కంటే బిల్లు ఎక్కువ వస్తే అర్హుడు కూడా ఆ లబ్ధి చేకూరిన పరిస్థితి ఉంది. ఆ విషయంలో ఎలాంటి కేర్ తీసుకోబోతా ఉన్నారు? వాట్ ఐఎమ్ సేయింగ్, అల్టిమేట్గా నేను ఎప్పుడు చెప్తాను, అభివృద్ధి జరగాలి, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, పెంచిన ఆదాయం మళ్ళా అభివృద్ధికి సంక్షేమానికి రెండుకి ఖర్చు పెట్టి సస్టైనబిలిటీ తీసుకురావాలి. ఇప్పుడు అన్నీ ఇంబ్యాలెన్స్ అయిపోయినాయి. ఇంబ్యాలెన్స్ అయిపోయిన దాన్ని బ్యాలెన్స్ ఎట్ట చేయాలి, ప్రజలు ఎట్ట అర్థం చేసుకోవాలి? మొన్న మేము హామీ ఇచ్చాం, హామీ ప్రకారం ఇమీడియట్గా ఏం చేసాం, 3,000 రూపాయలు పెంచాం, 4,000 రూపాయలు పెంచాం. 3,000 రూపాయల నుంచి దివ్యాంగులకు 6,000 పెంచాం, కొంతమంది ఇంట్లో నుంచి లేని వాళ్ళకి 15,000 పెంచాం, బెడ్ నుంచి రాలేని వాళ్ళకి 15,000 పెంచాం. అది మానవత దృక్పథం చేయాలి. నిర్ణయం చేసాం మళ్ళీ ఉచిత ఇసుక చెప్పాం, ఉచిత ఇసుక ఇస్తాను ఇచ్చాం. ఇప్పుడు దాన్ని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. అంటే ఎట్లా మాట్లాడుతున్నారంటే, ఉచిత ఇసుక అంటే మేము ఇసుక ఇంట్లో ఇస్తామని చెప్పామని మాట్లాడతారు, లేకుంటే నేనే మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తాను, లేకుంటే వాళ్ళ ఇంట్లో కూడా పొలాన్ని నేను పని చేస్తాను అని చెప్తారు. ఏం చెప్పమంటారు వాళ్ళని? ఇది రాజకీయం. ఆ రాజకీయాలు అన్నప్పుడు వాళ్ళకి వాళ్ళు చెప్పేది తప్పని చెప్పాలి. దీనికంటే ట్రాన్స్పరెంట్ పాలసీ ఏమంటే, జిల్లాలకు అప్పచెప్పాం, స్టాక్స్ అన్నీ వాళ్ళకే ఇచ్చేసాం, అక్కడ ఇసుక తీయమన్నాం, ఏ నదిలో అయినా ఏ కాలువలో అయినా ఇసుకుంటే వాళ్ళ ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్కి, ఎడ్లబండి ఉంటే ఎడ్లబండికి, నెత్తి మీద పెట్టుకోగలిగితే నెత్తి మీద పెట్టుకో తీసుకోమంటున్నాం. వాట్ మోర్ యూ వాంట్? మీరు పోయి తప్పండి, ఏమి కూడా పోమనండి, వాళ్ళ ఊరికి పోయి ఒక ఎద్దల బండి కట్టుకొని తీసుకుపోమండి ఇంటికి. ఎవడొద్దన్నాడు? ఎవరడ్డా పడతారు? అలాంటి బుద్ధి జ్ఞానం లేకుండా చేసే వాళ్ళని ఏమనాలి? వాళ్ళని మనుషులు అనాలి ఉంటే వింత పశువులు, పశువులు కూడా ఉండవు మారిగా ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి ఛాలెంజెస్. సార్, 129,000 కోట్ల అప్పు ఉంటే రావాల్సిన 52,000 కోట్ల వరకు ఉన్నాయన్నారు కదా, అట్లాంటి వాటిని రికవరీ చేయడానికి ఏమన్నా చేయాలి? అది కూడా గవర్నమెంట్ ఇవ్వాలి, మళ్ళా ఎక్కడ నుంచి కాదు, దానికి కూడా గవర్నమెంట్ లింక్, మళ్ళీ ఎక్కడికి వచ్చింది లింక్ గవర్నమెంట్కే వచ్చింది, అది కూడా ఇవ్వకుండా చేసాడు. మళ్ళా వాళ్ళ దగ్గర ఉండే డబ్బులు, వాళ్ళ సేవింగ్స్, వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ కూడా డైవర్ట్ చేసేసుకున్నాడు బ్రూరీస్ కార్పొరేషన్కి. వాట్ డూ సే? మీరు ఎవరు అతన్ని చీకొట్టడం లేదు, నువ్వెట్ట చేస్తావు, నువ్వెట్ట నేను చేస్తా, చేయకుండా నేను, ఎందుకంటే నాకు బాధ్యత అది. ఐ విల్ డూ ఇట్.